తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. మైకులు మూగబోయాయి, ప్రచార రథాలు ఆగిపోయాయి, తెలుగు రాష్ట్రాల్లో కీలక ఘట్టం ముగిసింది, ఎన్నికల ప్రచారం పరిసమాప్తమైంది, అన్ని పార్టీల క్యాంపెయిన్ ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నాలుగో దశ పోలింగ్ జరుగుతోన్న అన్ని రాష్ట్రాల్లోనూ ప్రచారానికి తెరపడింది. మే 13న పోలింగ్కు సర్వం సిద్ధంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రచార పర్వం ముగిసింది. మరి కొన్ని గంటల్లో ఓట్ల కురుక్షేత్రానికి సర్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మే 13న తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఏపీలో శనివారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియటంతో ఈసీ అప్రమత్తమైంది. రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఉత్తర్వులు జారీ చేసింది. 175 అసెంబ్లీ స్థానాల్లో 2387 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 25 పార్లమెంటు స్థానాల్లో 454 మంది అభ్యర్థులు విజయావకాశాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రచారానికి తెరపడటంతో ఈసీ అధికారులు స్పీడు పెంచారు. ఎన్నికల నిర్వహణ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. జూన్ 4న ఎలక్షన్ రిజల్ట్స్ వెలువడనున్నాయి. ఏపీలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు, సమస్యాత్మక నియోజకవర్గాలైన పాలకొండ, కురుపాం, సాలూరులో 5 గంటలకు ప్రచారం నిలిపివేశారు. రాష్ట్రంలోని మిగతా 169 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసింది. ప్రచారం ముగియటంతో అన్ని పార్టీల నేతలు సొంతుళ్లకు వెళ్లిపోయారు. సైలెన్స్ పీరియడ్ లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుందని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. పోలింగ్ కోసం 160,000 ఈవీఎంలు వినియోగిస్తున్నామన్నారు. పోలింగ్ స్టేషన్లో ఒక ఏజెంట్ మాత్రమే ఉండాలన్నారు. ఏపీ వ్యాప్తంగా 4,13,33,702 మంది ఓటర్లు ఉన్నారు. గతంతో పోలిస్తే 5,94,631 మంది ఓటర్లు పెరిగారు. వీరిలో పురుషులు 2,02,74,144 మంది, మహిళా ఓటర్లు 2,10,56,137 మంది. అదనంగా సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నారు. 48 గంటల పాటు ఓటర్లను ఏ విధంగానూ ప్రలోభాలకు గురి చేయకుండా ఈసీ చర్యలు తీసుకుంటోంది. బల్క్ మెసేజ్లపై నిషేధం విధించింది. సినిమా, టెలివిజన్ లేదా మరేదైనా మార్గం ద్వారా ప్రచారం నిర్వహించకూడదని స్పష్టంగా తెలిపింది. ఎన్నికల ప్రచారం ముగియటంతో మద్యం షాపులు మూతబడ్డాయి. మే 13న పోలింగ్ ఉండటంతో మే 14వ తేదీన మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. దేశవ్యాప్తంగా సార్వత్రిక సంగ్రామం హీటెక్కిస్తోంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. గీత దాటితే కొరడా తప్పదంటూ హెచ్చరించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకొచ్చింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే ప్రచారం ముగిసింది. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, మంతని, భూపాలపల్లిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేటలో ఎలక్షన్ క్యాంపెయిన్ ముగిసింది. పార్లమెంటు ఎన్నికలు, కంటోన్మెంట్ బై ఎలక్షన్కు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు తెలిపారు. తనిఖీల్లో ఇప్పటి వరకు 320 కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు వికాస్ రాజు చెప్పారు. దాదాపు 8,000కు పైగా కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. Please do subscribe to KTV Telugu.